దయాకరణ గారికి, ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారికి, దాల్వి గారికి, శోభక గారికి, మరి స్టేజ్ మీద ఉన్న మా కాంగ్రెస్ నాయకులందరికీ, ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అక్కలకు, అన్నలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, అవ్వలకు, అయ్యలకు అందరికీ రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి అన్న వస్తుండు గన్పూర్ కంటే, నిన్నటి నుంచి టీఆర్ఎస్ లకు నిద్ర లేదు, భయపడుతున్నాడు ఏం మాట్లాడతారో అని. మరి మీ అందరి కోరిక కూడా ఎన్నో సార్లు నన్ను అడిగారు, ఒక్కసారి రేవంత్ అన్న ప్రోగ్రాం పెట్టండి మేడం అని చాలా సార్లు అందరు అడిగారు. మీ కోరిక ఈరోజు నెరవేరింది అనుకుంటున్నాను. ఇది కాదు, ఇక్కడ విజయం సాధించి మరి మన పిసిసి ప్రెసిడెంట్ గారు తీసుకొచ్చి విజయోత్సవ సభ జరుపుకోవడమే మన లక్ష్యంగా చూడాలని మీకు అందరినీ కోరుకుంటున్నా. ముందుగా నా అభ్యర్థాన్ని అంగీకరించి నాకు ఈ టికెట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక దళిత మహిళగా మరి రాష్ట్రంలో నాకు అవకాశం కలిగించి కాంగ్రెస్ పార్టీలో ముందుకు తీసుకొచ్చి నన్ను ప్రోత్సహించినటువంటి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, లాస్ట్ టైం ఇక్కడి నుంచే 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డప్పుడు ఇక్కడున్న నాయకులకు దడబుట్టి ఐదుగురు ఒకటై, ఇద్దరు డిప్యూటీ సీఎంలు పల్లె రాజేశ్వర రెడ్డి గారు, హరీష్ రావు గారు, అంతకంటే మించి కేటీఆర్ గారు వచ్చి ఇది నేను దత్త తీసుకున్న స్టేషన్ గన్పూర్ అన్నాడు. నేను ఆ రోజే అన్నా సిరిసిల్లలో దళితులను థర్డ్ డిగ్రీతో కొట్టించి నువ్వు వచ్చి ఒక దళిత కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ తీసుకుంటావని. మరి ఈరోజు ఆయన తీసుకున్న కాన్స్టిట్యూన్సీ ఏ విధంగా ఉందో మీకు తెలుసు. కనీసము డిగ్రీ కాలేజ్ కూడా మనకు రాలేదు. 100 పడకల ఆసుపత్రి ఇచ్చారని 100 సార్లు చెప్పి కూడా కనీసం ముగ్గు కూడా పోయలేని దుస్థితి కేటీఆర్ దత్తా తీసుకున్న స్టేషన్ గన్పూర్ది అని చెప్పొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకున్న కడియం సిఆర్ గురించి మీకు బాగా తెలుసు. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయం చేసుకుంటూ 2 సార్లు మంత్రి అయి, ఒకసారి ఎంపీ అయి, అంతకు మించి సీఎం తర్వాత సీఎం పోస్ట్ చేసి ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి చూస్తే శూన్యంగా ఉంది. ఆయనకు ఒక టైటిల్ ఉంది, మనం చెప్పలే, హరీష్ రావు చెప్పిండు ఎన్కౌంటర్ల శ్రీహరి అని హరీష్ రావు గారు చెప్పారు. 420 మందిని ఎన్కౌంటర్ చేస్తే 100 మంది మాదిగ సోదరులు ఉన్నారు అందులో, అది శ్రీహరి గారి నైజం. ఇప్పుడు కొత్తగా ఒక టైటిల్ వచ్చింది, ఎన్కౌంటర్ల శ్రీహరి వేయండు. ఈ నియోజకవర్గంలో ఇంద్రక్కకు టికెట్ రాగానే కిడ్నాప్ల శ్రీహరిగా మారింది ఈరోజు. కాంగ్రెస్ నాయకులను, వాళ్ళ పార్టీ నాయకులను ఆపుకోలేక వస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అన్న 30 సంవత్సరాల అనుభవం ఉంది నీకు, నువ్వు చేసిన అభివృద్ధి చెప్తే చాలన్నా నీకు ఓటేస్తారు, నువ్వు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపిస్తే చాలు నీకు ఓటేస్తారు, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు చెప్తే చాలు నీకు ఓటేస్తారు. కిడ్నాప్లు ఎందుకు? ఈ కాంగ్రెస్ పార్టీకి రాకుండా మరి అడ్డుకోవడం ఏంటి? ఈరోజు మన స్టేషన్ గన్పూర్ జడ్పీటీసీ మారపాక రవి గారన్న మరి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నా అంటే పొద్దున్న నుంచి ఆయన ఇంటి చుట్టూ పోలీసుల్లా కూర్చొని ఆయన రాకుండా చేసిండు. కడియం సీఆర్ని గెలిపించిండు, రాజయ్యని గెలిపించిండు. అక్కడ టీఆర్ఎస్ పార్టీలో శూన్యమని తెలిసి ఈరోజు మన పార్టీలోకి వస్తుంటే మార్నింగ్ 10 గంటల వరకు కూడా ఆయన ఇంటి నుంచి కదలలేదు. ఆయన నిలబడతారన్న ఒకసారి మన జడ్పీటీసీ గారు మరి పోలీసుల చేతుల నుంచి తప్పించుకొని వచ్చినట్టు ఈరోజు మన రేవంత్ రెడ్డి అన్న వస్తుందంటే తప్పించుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. మూడు రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు.
వీడు భూమి నవాలైతాడు, పిద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల వ్రతం పడతాడు, మన రేవంతన్న పేద ఇంటికి. కాంగ్రెస్ టికెట్ కన్ఫర్మ్ కాగానే బీ ఫామ్ రాకముందే 8 మంది ఎంపీటీసీలు మరి అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు చేరడం జరిగింది. కొన్ని 1000 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఈ రోజు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి అనేది అడుగుతున్నారు. ఆయన ఏం చేయలేక పాపము ఒకటే ఒకటి చెప్తున్నాడు స్థానికులు కాదని చెప్పి. అన్న నీకు కూడా 3 కూతుర్లు ఉన్నారు కదా, మరి అత్తగారిళ్ళు స్థానికమా అమ్మగారిళ్ళు స్థానికమా అడగాలి నేను చెప్తున్నా. ఈ రోజు స్టేషన్ కన్పూర్ కోడలుగా నేను ఇక్కడ ఉంటే ఓటు హక్కు ఉంది, నా ఇల్లుంది. నీకు ఓటు హక్కు లేదు, నీకు ఇల్లు లేదు, మరి స్థానికులు ఎవరో ప్రజలే గుర్తిస్తారు. ఏమి చెప్పలేకపోతుండు నా మీద, ఏం మాట్లాడాలంటే ఏం లేదు, ఒకటే చెప్తున్నాడు. అంత ఏజ్ ఉంది, అంత రాజకీయ మరి అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు ఓడిపోతున్నా భయంతోని మతి భ్రమించి మాట్లాడుతున్నాడు కడియం సిఆర్ గారు. చెప్తున్నా ఇదే చెప్తున్నా, ఇక్కడ నుంచి మా కార్యకర్తలను బెదిరిస్తే, మా కార్యకర్తలను ముట్టుకుంటే నువ్వు నీ వెనకటి కాలం కాదు, నీ కేసీఆర్ కాలం కాదు, ఇక్కడ కాంగ్రెస్ రాజ్యం రాబోతుంది, ఇంద్రక్క ఇక్కడ ఉందని చెప్తున్నా నేను మీకు. ఏమన్నా అంటే ఏం చెప్తున్నారు, 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిరు అని చెప్తా అడుగుతున్నాడు. 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేస్తున్నారయ్యా, నేను 10 ఏళ్లు చేసి 5 లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు 60 ఏళ్లు చేసి ఏం అప్పు ఎందుకు చేయలేదని అడుగుతున్నాడు. అది ఈ రోజు ఉన్నది. ఇంద్రమ్మ ఇల్లు కట్టించిన అప్పు కాలేదు, ఉద్యోగాలు ఇస్తే అప్పు కాలేదు, ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తే అప్పు కాలేదు, రైతుల రుణమాఫీ చేస్తే అప్పు కాలేదు, నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక దళిత బంధు ఇవ్వలేదు, కానీ 5 లక్షల కోట్లు అప్పు చేసినాను కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటున్నాడు. అమ్మలారా మీకు తెలుసు, ప్రతి ఊరికి ఇల్లు కట్టించిందంటే శ్రీమతి ఇందిరాగాంధీ కూడు గూడు గుడ్డ అనే ఒక నినాదం, రోటీ కపడ మకాన్ అనేది తీసుకొచ్చి ఈ రోజు ప్రతి మనిషికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి ఇల్లు బట్ట ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి అనేది తీసుకొని వచ్చి భారతదేశంలో ప్రతి ఊరికి కూడా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం, రేషన్ బియ్యం ఇచ్చినాం, కంట్రోల్ షాపులలో కూడా బట్టలు ఇచ్చారు. ఎందుకంటే మీకు తెలుసు, నువ్వు ఏం చెప్పావు, ఎక్కడికి అందులని తీసుకెళ్ళావు, బంగారు బతుకమ్మ బంగారు బతుకమ్మ బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అనుకుంటూ ఒక ఊరికి బస్సు ఉండదు, ఒక ఊరికి హాస్పిటల్ ఉండదు, ఒక ఊరికి స్కూల్ ఉండదు, ఒక ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఉండదు, ఒక ఊర్లో ఉద్యోగం ఉండదు, కానీ ప్రతి తండాల 30 గుడిసెలున్న తండాల కూడా 100 ఇళ్ళున్న గుడిసెల కూడా నీకు వైన్ షాపులు బెల్ట్ షాపులు పెట్టి ఈరోజు మహిళల జీవితాలు నాశనం చేస్తుంది కేసీఆర్ కాదా అని చెప్తున్నా. 45 లక్షల మంది మహిళలు విధవరాన్లు అయింది. ఈరోజు నువ్వు చేసిన ఘనతకు ఒక మహిళ అన్నది మొన్న తాగించి తాగించి మహిళను చచ్చిపోయినమ్మా, ఏడుస్తుంటే ఏమవుతుంది నీకు పెన్షన్ వస్తుంది కదా అన్నాడు. నా పెన్షన్ కోసం నా మొగడు చచ్చిపోవాలా అని అన్నది ఆమె. నువ్వు ఇచ్చే పెన్షన్ల కోసం భర్తను చంపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అని అడుగుతున్నా. నీ బంగారు బతుకమ్మ ఏ నీ బంగారు తెలంగాణ ఏం చేసినావు అని అడుగుతున్నా. 4వ తరగతి పిల్లగాడు జంగంలో 4వ తరగతి పిల్లగాడు తాగి చచ్చిపోయిందంట. అది మన తెలంగాణ పరిస్థితి. 10 సంవత్సరాల పిల్లగాడి నుంచి 90 సంవత్సరాల వరకు నీ ఆదాయం కోసం నీ బడ్జెట్ పెరగడానికి కోసం ఈరోజు తాగుబోతులని చేసి తెలంగాణ నుంచి డబ్బులు దబ్బుకుంటున్న నిజమా కాదా అని అడుగుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు 1 లక్షల కోట్లు అప్పు చేసిన అపర భగీరథుడు అని చెప్పుకుంటున్నావు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సృష్టికర్త అని చెప్పుకుంటున్నా మన కేసీఆర్ గారు. అందరినీ బస్సులలో తీసుకుపోయిండు కాళేశ్వరం చూడడానికి, అవునా కాదా, మంచిగా తినబెట్టిండు తాగబెట్టిండు కాళేశ్వరం చూడండి అని బస్సులలో పెట్టి మన పల్లరాజేశ్వర రెడ్డి గారు అందరికి బస్సులు పెట్టి తీసుకొని పోతే చూసిరు తిన్నారు తాగిండ్రు వచ్చిరు. అప్పుడు కాదు ఇప్పుడు తీసుకుపోనా రాజేశ్వర రెడ్డి గారు చెప్తున్నా, ఈ రోజు తీసుకుపోండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లుందో నేనే ఇస్తా బస్సులు, మేమే భోజనం పెడతాం చూపించుకోండి. పట్టుమని 2 ఏళ్ళు లేదు కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు. ఈరోజు చెప్తున్నాను అబద్ధము బూటకు మాటలకు చెల్లింది కాలం. రేవంత్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత కేసీఆర్ గుండెల్లో గుబులు స్టార్ట్ అయింది. కామారెడ్డిలో పోటీకి సయన్ పోయిండు, నేను మొన్ననే చెప్పిన ఆయన మాట్లాడే కేసీఆర్ కర్రు కాల్చి వాద పెడతా అని చెప్తాడు.
ఇప్పుడు నీకు కర్రు కాల్చి వాత పెట్టేందుకు కామారెడ్డిలో నిలబడ్డాడు అన్న నీకు. ప్రతి టీఆర్ఎస్ అభ్యర్థి ఈ రోజు మీదికే మాట్లాడుతున్నారు తప్ప లోపల వణుకులు పుడుతున్నది. ఎవరు దండం పెడుతున్నారు? కేసీఆర్ మన కడియం చేయరు ఎప్పుడు ఎవరికి ఫోన్ చేయబోయేదట కార్యకర్తలకు, ఎవరికి దండం కూడా పెట్టదట. కానీ ప్రతి కార్యకర్తకు ఫోన్ చేసి తమ్మి ఈసారి ఒక్కసారి దండం పెడతా గెలిపి తమ్మి అని అడుగుతున్నాడు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రక్క రాగానే అందరికి దండం పెట్టుడు స్టార్ట్ చేసింది కేసీఆర్ మన కడియం సీఆర్ గారు. గెలిచిన తర్వాత మూటాముళ్ళ జరుకొని ఆయన వర్ధనపేట కాన్స్టెన్సీ పర్వతగిరికి పోవడం ఖాయమని చెప్తున్నా నేను. మనుషుల మీద నిందలేయడము నీకు తగదని చెప్తున్నా ఈరోజు. నీకు దమ్ము ఉంటే, నిజంగా నువ్వు గెలుస్తావనే ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. నీకు ఎమ్మెల్సీ ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి, అప్పుడు వచ్చి నిలబడు. ఎందుకంటే నీకు ఓడిపోతా సేఫ్ సైడ్గా ఇంకో పోస్టు పెట్టుకుంటా అని. తెలుగుదేశం అధికారం ఉన్న రోజు తెలుగుదేశంలో అధికారం ఉంచావు, మళ్ళా కేసీఆర్ని దిట్టినావు. ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలు ఉన్నారో వాళ్ళంతా నక్సలైట్లు అని చెప్పినావు. ఈరోజు అధికారం కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరి మళ్ళా అధికారం, ఏ రోజు కూడా నువ్వు ఖాళీగా లేవు. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఉండగా కూడా మళ్ళీ ఎమ్మెల్యే పదవి కావాలని వస్తున్నావు. రాజేను దించి నువ్వు తెచ్చుకుంటున్నావు తప్ప నీ సొంత తెలివితోని ఇది ఏం కాలేదు. నీకెవరు కూడా ఇక్కడ టికెట్ ఇస్తానులేదు రాజయ్య దిగిపోదు తప్ప. 7 మండలాలలో మాదిగా సోదరు 75,000 ఓట్లున్నాయి ఈరోజు. నీకు ఒక్క కేసీఆర్కి ఒక్క మాదిగా అయినా కనవలేదా టికెట్ ఇవ్వడానికని అడుగుతున్నా నేను. 30 సంవత్సరాలలో ఒక లీడర్ను తయారు చేయలేదు, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన ఎమ్మెల్యే అభ్యర్థి చేసుకోవడానికి కూడా భయపడుతున్నారు, ఎమ్మెల్యే అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా టీఆర్ఎస్ పార్టీలో భయపడుతున్నారు. అట్లాంటి పాలన చేసిన మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక దళిత మహిళకు మాదిగ మహిళకు పట్టం కట్టింది. ఇది ఒక అహంకారానికి మాదిగల ఆత్మగౌరవానికి జరుగుతున్న యుద్ధం. ఇది 400 జనాభా లేని వ్యక్తి ముఖ్యమా? 75,000 ఓట్లున్న మన మాదిగ సోదరులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. నేను చెప్తున్నా ఒక అహంకారిని ఓడించాలి, ఒక నియంతను ఓడించాలి. ఒక మనిషి తెల్ల బట్టలు వేసుకొని వస్తే కిందికి మీద చూస్తాడు మన కడియం సీఆర్ గారు. ఒక వ్యక్తికి వస్తే చేరేసేది ఒక మర్యాద లేదు. కేసు మన మోత్పల్లి నరసింహులు అంటున్నాడు కేసీఆర్ దగ్గరికి ఎవరైనా దళితులు పోతే వెళ్ళిపోయినాక పసుపు నీళ్ళు తల్లుకుంటాడట. ఇదే ముచ్చట ఒక అవ్వ చెప్తే ఏమంటున్నాడు, మరి ఓటేస్తే ఏం తను కడుక్కుంటాడట అమ్మ అని చెప్తున్నది. దళితులు ఓటేస్తే ఏం తను కడుక్కుంటాడట, మాలిగోళ్ళు పోయి మాలోళ్ళు పోతే పసుపు నీళ్ళు తల్లుకుంటున్నాడు, మరి మనం వేసిన ఓటు ఏం తను కడుక్కుంటాడంట అంటే మరి ఆయనే చెప్పాలి దానికి అర్థం. ఇలాంటి దళిత ద్రోహి కేసీఆర్, దళిత పేరు చెప్పుకొని బతుకుతున్నావు ఈరోజు, దళితులు సీఎం అని చేసి చెప్పి ఓట్లు అడుక్కున్నావు నువ్వు. బై ఎలక్షన్లు వస్తే ఈటల రాజేందర్ గారిని ఓడించడానికి దళితులను వాడుకుంటావు, దళిత బంధువుని పెడతావు, దళిత 3 ఎకరాల భూమి అని చెప్తావు, దళితుడే సీఎం అని చెప్తావు. దళితులను వాడుకోకుండా నువ్వు అధికారంకు రాలేవు. ఈరోజు దళితులందరూ కూడా నిన్ను తరిమి కొట్టడానికి తిరగబడడానికి ఇలా రెడీగా ఉన్నారు. ఏ ఊరికి పోయినా తిరగబడుతున్నారు. ప్రజలు తండాలల్లో గ్రామాలలో ఏడుస్తున్నారు, ఒక్కొక్కళ్ళ ఇల్లు లేక ఉద్యోగాలు లేక. ఈరోజు యువకులు చాలా మంది యువకులు ఏడుస్తున్నారు, అక్క మేము గ్రూప్ 1 రాసినాం, గ్రూప్ 2 రాసినాం, ఇగో ఈ జాగా అమ్ముకున్నాం, ఈ ఇల్లు అమ్ముకున్నాం, మేము ఫెయిల్ అయినాం. లాస్ట్కు ఎంత దుస్థితి అయిందంటే పేపర్లు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చింది ఈ రాష్ట్రం. హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్లను అమ్ముకున్నారు. ఈరోజు మళ్ళీ గెలిపిస్తే ఐకేపీ సెంటర్లో ఓట్లైనా వస్తాను కూడా మనకు జాగాలు ఉండవు. అట్లాంటి కేసీఆర్ ఈరోజు ఇక్కడున్న దళితులకు ఇచ్చిన ల్యాండ్ పుల్లింగ్ పేరుగా మళ్ళీ నోటీసులు ఇచ్చి ల్యాండ్స్ తీసేసుకుంటున్నారు. మీకు తెలుసు ఇంద్రమ్మ ఇండ్ల స్థలాలు ఇచ్చినది రాఘవపూర్లో తెలుసు, 90 ఎకరాలు. ఈరోజు వాళ్ళు నోటీసులు ఇచ్చి తీసుకోవడానికి రెడీ అయిండు. మొత్తం మన కాన్స్టిట్యూన్సీలో 6,500 ఎకరాలు రోడ్డు కోసం వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఈ హైదరాబాద్లో అయిపోయినాయి, ఊర్ల మీద పడుతున్నారు. మీకు తెలుసు ఈరోజు
మహిళలను బతుకమ్మ ఆడలే బతుకమ్మ అని ఒక బతుకమ్మ చీరలు పంపించండి అందరికి. మా అమ్మలు ఏం చేస్తారు ఆ చీరను, గడ్డికి కడుతున్నాడు ఆ చీరలు, అది గడ్డి కట్టే కవితక్క కట్టుకునే చీరలు పంపించినాడు అందరికి. కవితమ్మ కట్టుకునే చీరలు మా అక్కలకు పంపిస్తే గడ్డి కడుతున్నారంట. మరి మీకు తెలుసు వాళ్ళ బిడ్డ ఏం బిజినెస్ చేస్తుంది అనేది. బెల్ట్ షాపుల బిజినెస్, మన భాషలో చెప్పాలంటే అది బెల్ట్ షాపుల బిజినెస్. 1000 కోట్లు సంపాదిస్తారు నీ కొడుకు నీ బిడ్డ నువ్వు. 1000 ఎకరాలు సంపాదించుకొని ఫామ్ హౌస్ లో ఉండి నీ పరిపాలన సాగించుకుంటూ సచివాలయానికి ఒక్కరోజు కూడా రాకుండా. అన్న ఇక్కడ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉంటే తెలుస్తుంది, మరి ఉద్యోగానికి పోకుండా జీతాలు తీసుకునే వాళ్ళు ఉన్నారా అన్న? వారం రోజులు పోతే వారం రోజులు కట్ చేస్తారు మనకెంత, 20 రోజులకు ఇస్తారు జీతం. 15 రోజులు లీవ్ పెడితే 15 రోజులు, మరి ఒక్కరోజు కూడా పోకుండా జీతం ఎట్లా తీసుకుంటున్నాడు? ఫుల్ జీతం తీసుకుంటున్నాడు కేసీఆర్. ఆ జీతాలన్నీ రేవంత్ అన్న కట్టిస్తాడు, ఇక రేపు వచ్చి అన్ని కట్టిస్తాడు, ఆ ఫామ్ హౌస్ అన్ని అమ్మిపిస్తాడు. మొన్న ఎవరు అన్నారు, మీరు ఇన్ని చెప్తున్నారు కదా ప్రామిస్లు, మరి ఇవన్నీ ఎట్లా చేస్తారమ్మా, ఇది సాధ్యమేనా అంటే చెప్పిరా. రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఆయన భూమి జాగాలు అన్ని కక్కించి మనకి ఇవన్నీ ఈ 6 గ్యారెంటీల పథకాలకు డబ్బులు ఇస్తారమ్మా, భయం లేదు. వాళ్ళ ఒక్క కుటుంబం దగ్గర ఉన్న డబ్బులు ల్యాండ్ తీసుకుంటే ఈరోజు తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది, ప్రతి ఊరికి. మనం ఏదైతే గ్యారంటీలు చెప్పినామో అన్ని గ్యారంటీలు కూడా ఇవ్వడానికి ఉంది. మీకు తెలుసు 6 గ్యారంటీలు సోనియా గాంధీ గారు మన తెలంగాణకు వచ్చి తెలంగాణ కోసం పోరాడాడు. ఎట్లున్నది తెలంగాణ అని చూసి వద్దామని, అసలు ఏముంది తెలంగాణలో ఏం జరుగుతుందని కనుక్కోవడానికి వస్తే మన లీడర్లను అడిగిందంట తెలంగాణలో ప్రజలు ఎట్లున్నారని. మన నాయకులు చెప్పారట, ఏముందమ్మా నీకెట్లా డోకా చేసిండో తెలంగాణ ప్రజలకు కూడా అట్లే డోకా చేసిండు ఈయన. ఏం లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, దళిత బంధువులు లేదు, నీళ్లు లేవు, నిధులు లేవు, 4 కుటుంబాలు బాగుపడరని చెప్పిందంట. అప్పుడు అమ్మ 6 గ్యారంటీలు ఆమె సంతకం ఆమె చెప్పి తుక్కు కూడా మీటింగ్ లో చెప్పింది. ప్రతి మహిళకు అమ్మ అత్తలకు కాదు కోడళ్లకు, ఏ అత్తల పెన్షన్ వచ్చి అత్త కోడళ్ళ పంచాయతీ ఊకే, అందుకని కోడళ్ళకే డబ్బులు అవసరం కాబట్టి ప్రతి మహిళకు 2500 రూపాయలు మీ అకౌంట్లకు వస్తాయమ్మా. ఈరోజు చాలాసార్లు చెప్తున్నారు పెన్షన్లు ఇస్తున్నా పెన్షన్లు ఇస్తున్నా అని చెప్పి, ఆ పెన్షన్లు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి గ్యాస్ సిలిండర్ 1200 చేసిండు, 2000 పెన్షన్ ఇచ్చి కరెంటు బిల్లు 3 రెట్లు పెంచిండు, 2000 పెన్షన్ ఇచ్చి నీ కొడుకు రావాల్సిన ఇల్లు తీసేసిండు, 2000 పెన్షన్ ఇచ్చి నీ మనమడ ఉద్యోగం పోయింది. అమ్మలా గుర్తు చేసుకోవాలి, మహిళలకు 2000 అకౌంట్లో ప్రతి నెల వస్తుంది. గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే, ప్రతి మహిళ కూడా మరి బస్సులలో టికెట్ ఉచితంగా ప్రకటన చేసిండు. ఇంకొకటి చెప్తున్న అందరికి కూడా చాలా ఏమంటున్నారంటే, అమ్మ మీకు అందరికి ప్రతి మీటింగ్లు అన్నా నేను నిన్ననే కడియం సార్ మీటింగ్ పెట్టిపోయిండు, ఏం చెప్పిండు అమ్మా అన్న? ఏం చెప్పలేదు బిడ్డ, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదంట, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదట, మా పెన్షన్లు తీసేస్తారట అంట. అయితే చెప్పినా నేను రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసింది, కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అమ్మా మీకు తెలుసు కదా పెన్షన్లు మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ, 50 రూపాయల పెన్షన్ నుంచి 500 రూపాయల వరకు పెన్షన్ చేసింది. భార్యాభర్తలు ఇద్దరుంటూ కూడా పెన్షన్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వస్తే పెన్షన్ డబుల్ అవుతుంది అమ్మలారా మీకు చెప్తున్నాను. ఈ ఉచిత కరెంటు ఫ్యామిలీకి ఇంట్లోకి ఇస్తున్నారు కాబట్టి, లాస్ట్ టైం ఓడిపోయినా మహిళగా నేను మళ్ళీ నిలబడ్డా, వాళ్ళందరూ ఒకటై ఓడగొట్టిన నేను ఈరోజు నిలబడ్డా. మరి ఈసారి తప్పకుండా మా మహిళలు మరి మా అన్నలు తమ్ముళ్ళు, నేను ఒక్కదాన్నే వచ్చినా ఇక్కడ అనుకున్నా ఒక్కదాన్ని ఉన్నా అనుకున్నా కానీ ఇంతమంది నా ఎన్నుకున్నందుకు మీకు 2 చేతులెచ్చి దోడించి నమస్కరిస్తున్నా. గన్పూర్లో కాంగ్రెస్ జెండా ఎగరం ఖాయము, మెజార్టీతో నన్ను గెలిపియాలని 2 చేతులెత్తి నమస్కరిస్తున్నా. మన పిసిసి జనరల్ సెక్రటరీ పాపం టికెట్ రాకున్నా రేవంత్ అన్నను సీఎం చేస్తా అని
నేను క్యాండిడేట్ను గెలిపించి సోనియాకు రాహుల్కు బహుమతి ఇస్తా అని మన ముందుకొచ్చిన అద్దంకి దయాకర్ గారు, మన కాంగ్రెస్ బాణిని టీవీల్లో వినిపించే అద్దంకి దయాకర్ గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్! చేయి గుర్తుకే, చేయి గుర్తుకే, చేయి గుర్తుకే! మిత్రులారా, మొట్టమొదటగా ఎన్నికల ప్రచారంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారితో నేను ఇక్కడ పాల్గొనడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్న మిత్రులారా. నా సోదరి ఇందిరమ్మ గెలుపు కోసం ఇద్దరం సోదరులం ఇక్కడికి వచ్చినందుకు కూడా, రేవంత్ రెడ్డి అన్న నేను వచ్చినందుకు కూడా చాలా గర్వంగా ఉన్నది. అటువైపు ఇద్దరు సోదరులు ఉన్నారు, ఒక ఆయన రాజయ్య, మొదటి కృష్ణుడైతే